నమస్తే అండి. జనం కోసం జనసేన 95వ రోజు జగ్గంపేట గ్రామంలో జరుగుతా ఉంది. ఇంటింటికి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తూ సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు జగ్గంపేట గ్రామంలో తిరుగుతా ఉన్నాం. ఇక్కడ పెంకి దుర్గ గారు అని చెప్పేసి మీ చెల్లెమ్మ గారి ఇద్దరు ఉన్నాం. ఈమె గత 10 సంవత్సరాల పైన అంగన్వాడీ ఆయా కింద ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. ఈమెకి సడన్ గా పెరాలసిస్ రావడం వల్ల మొత్తం ఇంకా మొత్తం అన్ని కాళ్ళు చేతులు చచ్చిపడిపోయిన పరిస్థితుల్లో మరి బ్రెయిన్ ఆపరేషన్ మొత్తం చేయడం జరిగింది. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఈమెకి నయం కాలేదు. నయం కాలేకపోవడం వల్ల ఇంక ఇంట్లోనే ఉంటున్న పరిస్థితి. ఈ గత 3 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం నుంచి ఏ రకమైన సదుపాయం ఏ రకమైన సహకారం రాలేదని చెప్పేసి వీరి కుటుంబం అంతా కూడా బాధపడుతూ ఉన్నారు. కనీసం ఈమెకి వికలాంగ్ పెన్షన్ ఇచ్చినా సరే వాళ్ళు మందులు వేసుకోవడానికి వాళ్ళ కుటుంబం 3 కోట్లు తినడానికి ఇబ్బంది లేకుండా ఉన్న 3 సంవత్సరాల నుంచి కూడా ఈమె ఇలా మంచం మీద ఉండి కాళ్ళు చేతులు పనిచేయని పరిస్థితుల్లో ఉన్నా సరే కనీసం పెన్షన్ కూడా రాని పరిస్థితి. మరి వీరి వదిన గారు ఈమె కూడా మాటలు రాని పరిస్థితి. వీళ్ళు చాలా దీనావస్థితిలో ఉన్నారు. మరి ప్రభుత్వానికి మేము రేపు సోమవారనాడే వినతి పత్రం ఇచ్చి వీరికి న్యాయం జరగాలని చెప్పేసి కూడా మేము చేయడం జరుగుతుంది. ప్రభుత్వం మరి ఇటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి, ఇటువంటి సమస్యలు అన్ని కూడా మరి అధికారులు సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము చేతులు జోడించి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాలంటరీ వ్యవస్థ పెట్టారు, 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ వేశారు, సచివాలయాలు పెట్టారు, ఉద్యోగస్తులు పెంచారు. ఎక్కడ సమస్యలు పరిష్కారం అవుతా ఉన్నాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు జగ్గంపేట పట్టణంలో చూస్తే మరి భర్త చనిపోయి 15 ఇళ్ళు అయ్యిందని చెప్పేసి ఒక పెద్దవాడు చెప్పారు పెన్షన్ రావట్లేదని. 10 సంవత్సరాలు అయింది పెళ్లి అయ్యి రేషన్ కార్డు లేదని ఒక తమ్ముడు చెప్పారు. మరి పందులు ఎక్కడికక్కడే ఉన్నాయి, ఎక్కడికక్కడ మురికి నీరు, జనావాసాల మధ్యలో డ్రైనేజ్ వ్యవస్థ లేదు, పందుల నిర్మూలన లేదు, పారిశుద్ధ్యం మెరుగుదల లేదు, ప్రజలందరూ ఎన్నో కష్టాలు పడతా ఉన్నారు. మరి జగ్గంపేట నియోజకవర్గంలోని అతిపెద్ద గ్రామం, జగ్గంపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినటువంటి జగ్గంపేట గ్రామంలో ఇన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయి. మరి అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలని చెప్పేసి మేము చేతులు జోడించి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజా సమస్యలు పట్టించుకోవాలి. గ్రామ పరిపాలన వ్యవస్థ అన్నారు, గ్రామ స్వరాజ్యం అంటున్నారు, ఇవన్నీ కూడా ఎక్కడ కనిపించిన పరిస్థితి. జనసేన.